ఇదిగో ఆ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళే ప్రయత్నం అయితే నేను చేస్తాను. మీరు చూడొచ్చు ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు మనకు పైకి కనిపిస్తుంది. మనం స్టెప్స్ నడుచుకుంటూ పైకి వెళ్తున్నాము. సో లోన్ కూడా వెళ్దాము. వెళ్ళే ముందు పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఒక రకంగా చెప్పాలంటే మనకి డూప్లెక్స్ హౌసెస్ ఏ విధంగా ఉంటున్నాయో ఆ విధంగా ఉన్నాయని మనం ఇక్కడ చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది మాకు క్లియర్గా ఇక్కడ. సో ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా కష్టమే పెద్ద సైజు పర్సనాలిటీస్ వెళ్ళడం అనేది చాలా కష్టమే అని చెప్పొచ్చు. ఇగో ఇక మనకు కనిపిస్తుంది ఇక్కడ, ఇక్కడ మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ నుంచి మనకి పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఎస్, ఫైనల్గా మనము పైకి రావడం జరిగింది. ఈ పైన ఇక్కడ ఒక ఫ్యామిలీ లేదా బ్యాచిలర్స్ రెంట్ కొనడం జరిగింది ఇక్కడ. సో మనకు కనిపిస్తుంది. సో మళ్ళా ఎస్, మళ్ళీ అదే వేలో కిందకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. చాలా కష్టమే అవుతుంది కిందకు వెళ్ళడం, ఎందుకంటే యూత్ మిడిల్ ఏజ్ వరకు పర్లేదు బాగా వెళ్ళిపోవచ్చు, కానీ పెద్దవాళ్ళు వెళ్ళడం చాలా కష్టం. మనకు కనిపిస్తున్న మెట్లు దిగడం జరుగుతుంది ఇక్కడ నుంచి. సో ఈ విధంగా ఇప్పుడు డూప్లెక్స్ హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ స్టెప్స్ అనేవి దీన్ని బేస్ చేసుకునే పెట్టారు, చేసుకున్నారు మోడర్న్ హౌసెస్ అనే విధంగా చెప్పొచ్చు. మనం మెట్లు కూడా చూడొచ్చు, 1940లో కన్స్ట్రక్ట్ చేసిన మెట్లు ఆ స్టెప్స్ ఇంకా ఇప్పటికీ ఇలా ఉన్నాయంటే ఎంత స్ట్రాంగ్గా హౌసెస్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారనేది, ఏ విధంగా అయితే బయట లోనికి వెళ్ళామో అదే విధంగా బయటికి రావడం జరుగుతుంది ఇప్పుడు. ఓకే ఎస్, ఈ బ్యూటిఫుల్ హౌస్లో 2-3 ఫ్యామిలీస్ రెంట్కుంటున్నారు. వాళ్ళని కొన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాము. సో నా వెనకాల వీడియోలో కనిపిస్తున్నారు, వాటితో ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, నమస్తే అండి. నమస్తే మేడం గారు, ఇలాగ వచ్చేసేయండి. మీ పేరండి? మీరు ఈ హౌస్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? సో ఈ హౌస్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంత ఇంత పాతకాలం హౌస్ అయినప్పటికీ మాకు ఇదే ఇష్టం అండి, ఎందుకంటే అపార్ట్మెంట్కి వెళ్ళాం కానండి అక్కడ మాకు సరిపడలేదండి, మాకు టామీ ఒకటి ఉందండి, దానివల్ల మాకు కుదరలేదండి. అయినా హౌస్ ఓనర్ ఒప్పుకోరండి, ఇక్కడ లేరండి, దుబాయ్లో ఉంటారండి, అందుకని మేము వచ్చే వరకు మేము ఒక 3 నెలలు బయటకు వెళ్ళామండి, కానీ మళ్ళీ వచ్చే వరకు వాళ్ళు ఊరుకోలేదండి. 10 ఇయర్స్ అయిందండి మేము ఇందులోకి వచ్చి. చూడొచ్చు మనము ఈ ఇంట్లోకి వచ్చి 10 ఇయర్స్ పైన అవుతుందంట ఈ ఫ్యామిలీ. అంటే చూడండి ఎంత కంఫర్ట్ అనేది వాళ్ళకి దీంట్లో ఉందో. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఈ హౌస్ ఓనర్స్ కానీ, లేకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు మనం ఉన్న చోట శుభ్రంగా చెప్పి పెట్టుకోవాలి, ఏదే పాత హౌస్ అయినా సరే అండి శుభ్రంగా పెట్టుకోవాలి, అదండి. ఇప్పుడు ఓనర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మీరు ఖచ్చితంగా వాళ్ళు కూడా చూస్తారు, ఎందుకంటే వీళ్ళ హౌస్ సంబంధించింది కాబట్టి. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం కాదు, మా ఓనర్ గారు మమ్మల్ని వదలరండి, నేనుంటేనే కానీ ఒప్పుకోరండి, అస్సలు ఒప్పుకోరండి, బయటికి వెళ్ళాం కానీ మళ్ళీ వచ్చే వరకు ఒప్పుకోలేదండి. చాలా మంచి వాళ్ళండి వాళ్ళు కూడానండి. చెప్తున్నారు ఇక్కడ హౌస్ ఓనర్స్ వీళ్ళకంటే చాలా ఇష్టమట. సో హౌస్ ఓనర్స్ వీళ్ళే ఉండాలని కోరుకుంటారట ఇక్కడ. గత 10 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారంటే ఎస్.
సో మరి ఈ హౌస్ని వీడియో రికార్డ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి జాఫర్ అలీ గారికి జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఆయన ఇక్కడ లేరు, దుబాయ్లో ఉన్నప్పటికీ కూడా మరి అలీషా గారి ద్వారా ఆయనకి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో కాబట్టి మరొకసారి జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ తరఫున దుబాయ్లో ఉన్న అలీ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అవర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.